Uppal Hemanagar lo Dalita Bandhu Padakam dwara labdi pondina Sarita SM Matching Center nu MLA Bheti Subhash Reddy, Corporator Bannala Geetha Praveen ప్రారంభించారు. Mukhyamantri KCR ప్రజల కోసం అనేక పథకాలను తీసుకువస్తున్నారని దళిత బంధు నిరంతర ప్రక్రియని రాని వారు కూడా నిరాశపడవద్దని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో TRS సీనియర్ నాయకులు జనంపల్లి వెంకటేశ్వర రెడ్డి, గడ్డం రవికుమార్, బన్నల ప్రవీణ్, TRS కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Chilkanagar Division నాకు గౌరవ కేసీఆర్ గారు ఈ దళిత బంధు అందించినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి మా కేసీఆర్ గారి రుణం ఎప్పటికీ మర్చిపోనని అనుకుంటున్నాను. ఈ దేహంలో ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ గారి జపం చేస్తూ కేసీఆర్ జెండానే మోస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. దళిత బంధు కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు చిల్కనగర్ డివిజన్ నుంచి సరిత అనే అమ్మాయికి దళిత బంధు 10 lakhs శాంక్షన్ అవ్వడము, మరి దాంట్లో భాగంగా ఈరోజు మరి ఆమె షాప్ పెట్టుకొని మరి ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. దళిత బంధు రాని వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ దళిత బంధు స్కీమ్ కేసీఆర్ గారు మరి మా ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు. ఇది నిరంతర ప్రాసెస్. ఇది ఖచ్చితంగా ఫస్ట్ విడతల మరి 10 నుంచి 14 మంది ఒక్కొక్క డివిజన్కి ఇవ్వడం జరిగింది. ఇది ఖచ్చితంగా మరి మునుముందు అందరికీ కూడా మరి స్కీమ్ అందే విధంగా మరి ఎమ్మెల్యే గారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. 100 మందికి అని చెప్పి స్కీమ్ పెట్టడం ద్వారా మరి మా ప్రాంతంలో ఉన్న మరి డివిజన్ వారిగా ఒక్కొక్క డివిజన్లో ఎక్కువ కొన్ని తక్కువ ఈ ప్రాంతానికి వచ్చినారు. 14 మందికి ఇచ్చారు. 14లో కొందరికి డాక్టర్ నిజంగా కూడా భారతదేశం అంతా కూడా ఇక్కడ ధరిస్తూ ఉంది. మొట్టమొదటిగా దళిత బంధు స్కీమ్ పెట్టి మరి ఇక్కడ ఈ ప్రాంతాల్లో తెలంగాణ ప్రాంతంలో ఆడుతున్న బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉంటూ ఈరోజు వాళ్ళ ఆనంద భాషలు వాళ్ళ కన్నులు కనపడుతూ ఉంటాయి. చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. మరి గౌరవ కేసీఆర్ గారు దేవుండగా కురుస్తూ మరి ఆయన చేసిన మరి సహాయానికి మేము వెళ్ళ రుణపడి ఉంటాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్ subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.